Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Raitulaku, Supreme Court Law, Nirasa. Supreme Court Law, AP Prabhutvaniki, Big Relief Dorkindi. Amaravatilo, Pedalaku, Inti Stalala Kataimpu Vyavaharam, Kontakalanga, Nyayaparamaina Vivadanga Marindi. R5 Zone Erpatupaina, Sthanikulu, Abhyantaram Vyaktam Chesaru. High Court Law, Pedalaku, Inti Stalalu Ivvalane, Prabhutva Nirnayaniki Anukoolanga, Tirpu Vachindi. Dinto, Rendu Jillalaku Chendina Pedalaku, Inti Stalala Pampaniki, Rangam Siddhamaindi. High Court Tirpupaina, Raitulu, Supreme Nu Ashrayincharu. Stay Ivvalani Korega, Nyayasthanam Tiraskarinchindi. Amaravatilo, Pedalaku, Illa Stalala Kesulo, AP Prabhutvam Munduku Vellalaniki, Margam, Sugamamaindi. R5 Zone Kesulo, High Court Uttaravulapai, Stay Ichchenduku, Supreme Court Nirakarinchindi. Ee Kesu Kuda, Prastutam, Rajadhani Kesu Vicharana Chestunna Benchku, Badili Cheyalani Nirnayinchindi. ఈ మేరకు సీజే వద్ద ఆదేశాలు తీసుకోవాలని ఈ కేసు విచారించిన జస్టిస్ అభయ ఓకా ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ కేసులో సుప్రీంలో ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే, ముకుల్ రోహిత్కి అమరావతి రైతుల తరఫున వాదించారు. అమరావతిలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50,000 మంది పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అక్కడ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ నెల 18న ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తంగా నిర్ణయించారు. ఇదే సమయంలో హైకోర్టు తీర్పుపైన అమరావతి రైతులు సుప్రీంను ఆశ్రయించారు. R5 జోన్లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని సుప్రీంను రైతులు కోరారు. అమరావతి మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు సుప్రీంకోర్టుకు తెలిపారు. విచారణ సమయంలో R5 జోన్పై తదుపరి విచారణ వరకు స్టే ఇవ్వాలని రైతుల తరఫు న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంను కోరగా ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అడ్డుపడ్డారు. అమరావతి పిటిషన్ పెండింగ్లో ఉన్నందునే హైకోర్టు R5 జోన్పైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఉన్నత స్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన స్పందించిన న్యాయస్థానం హైకోర్టు తీర్పుపైన స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అమరావతి కేసుతో పాటు R5 జోన్ కేసును కలిపి వినాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది.